నార్సింగి మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వ్యవసాయ అధికారి యాదగిరి మాట్లాడుతూ, మండలంలోని అన్ని గ్రామాల రైతులు ఈకేవైసీ వెంటనే చేసుకోవాలని నార్సింగి మండల వ్యవసాయ అధికారి యాదగిరి సూచించారు. నార్సింగి మండలంలో చాలా మంది రైతులు ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మీ సేవా కేంద్రాలలో లేదా ఆన్లైన్ సెంటర్లలో చేసుకోవాలన్నారు. ఈకేవైసీ ఈ నెల 10వ తేదీ లోపు చేసుకోవాలని వ్యవసాయ అధికారి పిలుపునిచ్చారు. వ్యవసాయ విస్తరణ అధికారులను లేదా తమను సంప్రదించాలని ఆయన రైతులకు సూచించారు. ప్రభుత్వం కల్పించిన సదావకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎలాంటి సందేహం ఉన్నా తమరి గ్రామాల వ్యవసాయ విస్తరణ అధికారులను లేక మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని ఆయన ఈ సందర్భంగా రైతులను కోరారు. నమస్కారం, నా పేరు యాదగిరి, నేను నార్సింగి మండల వ్యవసాయ అధికారిని. అయితే మన పిఎం కిసాన్ కి సంబంధించి ఇప్పటి వరకు రైతులకు 12 విడతలుగా మనము డబ్బులు వ్యక్తిగత ఖాతాలో జమ చేయడం జరిగింది. ఏదైతే మనకు 11-12 విడతల అమౌంట్ వ్యక్తిగత ఖాతాలో జమ చేసినప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి ఈకేవైసీ ఉన్నప్పటికీ, ఈకేవైసీ లేనప్పుడు కూడా వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు 13వ విడత వేయబోయే డబ్బులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈకేవైసీ చేయించుకోకుండా ఉన్నటువంటి రైతులకు మాత్రం వారి ఖాతాలలో డబ్బులు జమ చేయబడవు. కాబట్టి రైతులు ఇది గమనించి ఎవరికైతే ఈకేవైసీ చేయించుకోలేరో వాళ్ళు ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలని కోరుతున్నాను. మన రైతు వేదికలలో నార్సింగి, నర్సంపల్లి, వల్లూరు, భీమరాపల్లి గ్రామాలకు చెందినటువంటి మీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ రోజా మేడంకి వెళ్ళి మీరు కలిసినట్టయితే తను చేస్తుంది. లేదంటే మన జక్షనూర్, శంఖాపూర్, షేర్పల్లి గ్రామాల్లో మీ ఏఈఓ దివ్య మేడం దగ్గరికి కలిసినట్టయితే తను కూడా మీకు అందుబాటులో మీకు మన ఈకేవైసీ చేయించడం జరుగుతుంది, చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఈ అవకాశం వినియోగించుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్న 13 విడత డబ్బులు వాడాలంటే రైతులు మనం ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే 13 విడత డబ్బులు పడతాయి. రైతులు ఈ విషయాన్ని గమనించి మీరు ఈకేవైసీ చేసుకోవాల్సిందిగా మా వ్యవసాయ శాఖ నార్సింగి మండలి తరఫున కోరుతున్నాను.